మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏంటి అంటే చాట్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం, లేదంటే సమోసాలు కానీ పానీపూరి కానీ ఇలా ఎక్కువ తింటూ ఉంటాం కదా. వాటిలో ఏంటంటే చాట్ అనేసరికి చాలామంది ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు. ఈరోజు నేను మీ అందరికీ ఆలూ చాట్ ఇంట్లో ఎలా చేసుకోవాలి, ఎంత తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేర్పించబోతున్నాను. ఇంకొకటి ఏంటంటే చాట్ అనేసరికి ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఏదో ఒక స్నాక్ రోజు చేయాల్సిందే. సో అలాంటప్పుడు మనం ఇలా ఆలూ చాట్ చేస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఉడకబెట్టిన బంగాళదుంపలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ముక్కల కింద కాకుండా చిన్నగా కట్ చేసుకుంటే తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు. ఈ బంగాళదుంపల్ని బాగా ఉడకపెట్టుకోవాలి మనం. ఎందుకంటే బంగాళదుంపలు సరిగ్గా ఉడకలేదు అనుకోండి, మనం తినేటప్పుడు ఏంటి అంటే సగం పచ్చిగా సగం ఉడికింది ఆ టేస్ట్ తెలుస్తుంది. కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ బాగా ఉడికేటట్టు చూసుకోండి. తర్వాత అల్లం ముక్కల్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయ ముక్కలను చూడండి ఎంత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ కారం అనేది తెలియకుండా ఉంటుంది ఇంత చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే. తర్వాత కొంచెం ఉప్పు కూడా. అలాగే జీలకర్ర పొడి. అలాగే చాట్ మసాలా. సో మనం చాట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్. అలాగే పుట్నాల పప్పు. కొంచెం కారం. ఇవన్నీ వేసుకుని ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం. సో మనం బయటికి వెళ్ళినప్పుడల్లా చాట్ తింటూ ఉంటాం కదా, దానికన్నా ఇంట్లో మనం ఈజీగా ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. మనం బయటికి వెళ్ళి ఏవో తెచ్చుకొని మళ్ళీ మనం స్పెషల్గా చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, మన ఇంట్లో ఉన్నవే ఈజీగా మనం రెడీ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఆలూ చాట్ ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా పెట్టాం. చాట్ ఎంత ఈజీ అంటే మనం మిగతా స్నాక్స్ ఏమైనా అనుకోండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్స్లో డీప్ ఫ్రై చేసి లేకపోతే మిగతా ఎన్ని చేస్తూ ఉంటాం కదా మనం స్నాక్స్ అంటేనే. సో అదంతా అంత ప్రాసెస్ లేకుండా ఈజీగా స్టవ్తో పని లేకుండా చక్కగా మనం హాల్లో కూర్చుని టీవీ చూస్తూ అయినా సరే మనం కావాల్సినవి రెడీ చేసి పెట్టుకుని హాల్లో టీవీ చూస్తూ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట చాట్. అంత ఈజీ. సో ఇలా పుదీనా వేసాం కదా, పుదీనా వేసి కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాం. నిమ్మరసం వేశాక ఒక్కసారి ఇలా కలుపుకుందాం. మన ఆలూ చాట్ రెడీ అయిపోతుంది కదా. సో ఇలా కలిపెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని మనం ఇలా కలిపెట్టుకున్న ఆలూని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే చాలా ఈజీ అన్నమాట. సో చూడండి ఈజీగా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనిపైన గ్రీన్ చట్నీ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా గ్రీన్ చట్నీని ఒకసారి ఇట్లా కలిపెట్టుకొని అలాగే తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకుందాం.
కొంచెం పెరుగు వేసుకున్నాక తర్వాత ఇక్కడ నేను ఆ ప్రోమోగ్రనేట్స్ అంటే దానిమ్మకాయ గింజలు తీసుకున్నాను దానిమ్మకాయ గింజలు కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా సేవ్ ఇలా మొత్తం సేవ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా చాలా తక్కువ టైం లో చాలా ఈజీగా చాలా టేస్టీ ఆలూ చాట్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి ఆలూ చాట్ కి కావాల్సిన పదార్థాలు బంగాళాదుంప ముక్కలు 1 కప్పు అల్లం ముక్కలు 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ఉప్పు తగినంత చాట్ మసాలా 2 టీ స్పూన్లు కారం 2 టీ స్పూన్లు పెరుగు 1/2 కప్పు సేవ్ 1/2 కప్పు దానిమ్మ గింజలు 1/2 కప్పు నిమ్మరసం 1 టీ స్పూన్ గ్రీన్ చట్నీ 2 టీ స్పూన్లు పుదీనా కొద్దిగా పుట్నాల పప్పు 1 కప్పు ఆలూ చాట్ తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సింగ్ బౌల్ లో ఉడికించిన ఆలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తగినంత ఉప్పు జీలకర్ర పొడి చాట్ మసాలా పుట్నాల పప్పు కారం పుదీనా నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి పై నుంచి గ్రీన్ చట్నీ పెరుగు దానిమ్మ గింజలు సేవ్ వేసి సర్వ్ చేసుకుంటే ఆలూ చాట్ రెడీ।